మత్తయి సువార్త 28:19 వెళ్ళి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి వారికి బోధించను. చాలండి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లో శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు, మీరు ప్రతి ఒక్కరిని కూడా బాప్తిసమిచ్చి శిష్యులనుగా తయారు చేయండి అని చెబుతూ ఉన్నాడు. ఈరోజు మరి ఆ బాప్తిస్మం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, ఈరోజు చాలా మంది ట్రినిటీ అంటే త్రిత్వం గురించి ఒక ఆలోచన లేదు. ముగ్గురు దేవుళ్ళు అండి, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు దేవుళ్ళ అండి అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ముగ్గురు దేవుళ్ళు కాదండి, తండ్రి అయినటువంటి దేవుడే కుమారుడిగా లోకానికి దిగివచ్చాడు, కుమారుడైనటువంటి దేవుడే పరిశుద్ధాత్మ యొక్క ఆ సన్నిధిని ఆ ఆత్మ సంచారాన్ని భూలోకంలో విడిచిపెట్టి మరలా మధ్యాకాశం తండ్రి దగ్గరికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ట్రినిటీ అంటే ఒకే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు ప్రతి ఒక్కరము కూడా బాప్తిస్మము తీసుకోవాలి. తండ్రి దేవుడిగా ఉన్నటువంటి దేవుడు, ఆ పైన ఉన్నటువంటి దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, భూలోకములో ఉన్నటువంటి ప్రజల పాపముల నిమిత్తము ఆ పాపాలకి ప్రాయశ్చిత్తము చేయబడడానికి ఆయనే దేవుడు దేవుడిగా దిగి వస్తే ఎవరము కూడా నిలబడలేము, అందరము కూడా నశించిపోతాము అన్నటువంటి ఆ కారణాన్ని బట్టి మానవ ఆ దేవుడే నరుడిగా ఆ భూలోకానికి దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభుగా 3.5 సంవత్సరాలు ఈ లోకములో ఆయన పరిచర్య చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అంటే మానవుల పాపము నిమిత్తము, మానవుల యొక్క దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తముగా బలి అర్పించబడడానికంటే తానే తన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని, నిర్దోషమైన అమూల్యమైన రక్తాన్ని చిందించి సర్వ మానవాళి కొరకు పాపముల నిమిత్తము ఆయన క్రయధనముగా రక్తాన్ని చిందించడానికి భూలోకానికి దేవుని చేత పంపబడినటువంటి దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన శిలువ మరణము పొంది సమాధి చేయబడి 3వ దినమున తాను చెప్పినట్లే తిరిగి మృత్యుంజయుడిగా లేచి పునరుద్ధానుడిగా తన ప్రజలకు కనపరుచుకొని మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆయన వెళుతూ శిష్యులతో ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరము, ఎదుగు నేను వెళ్ళనదే ఆదరణకర్త మీ దగ్గరకు రాడు అని. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యలో ఉంచి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కృంగిదలు వచ్చినా, ఏ నిరుత్సాహం మనకు వచ్చినా కూడా మనకు సహాయపడడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని ఇక్కడ మన దగ్గర నివాసము చేసి ఆయన ఉంచి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు మరలా మధ్యాకాశానికి తిరిగి రాబోతున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి తిరిగి రాబోతున్నప్పుడు సంఘమైనటువంటి ప్రజలను, ఈ భూలోకములు ఉన్న సర్వ మానవాళిని పరిశుద్ధాత్మ దేవుడు ఒకే సంఘంగా రూపించి యేసుక్రీస్తు ప్రభుకి అప్పగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ఈ లోపు మనం అందరం ఏం చేయాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రతి ఒక్కరము కూడా బాప్తిస్మము తీసుకునే వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ఒక వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అపొస్తల కార్యములు 2:38 ఒక శ్రేష్టమైనటువంటి మాట మనం చూడగలుగుతాం. అపొస్తల కార్యములు రెండవ అధ్యాయము 38వ వాక్యాన్ని ఒకసారి మనం చూస్తే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఎప్పుడైతే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ఎందుకు పొందుకోవాలండి? పాపక్షమాపణ నిమిత్తం మన పాపాలు క్షమించబడాలి అంటే, మన పాపాలకు ప్రాయశ్చిత్తము చేయబడాలి అంటే, మనకున్నటువంటి అవిధేయతలు దేవుని యొక్క రక్తములు కడగబడాలి అంటే పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును కూడా బాప్తిస్మము తీసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి బాప్తిస్మము అవసరమై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా
బాప్తిసం పొందుకునేటటువంటి యొక్క సాదృశ్యాన్ని తెలుసుకునే వారుగా ఉండాలి. ఎందుకంటే ఇక రెండవ కారణం ఏంటంటే ఎప్పుడైతే బాప్తిసాన్ని తీసుకుంటారో ఎప్పుడైతే మీరు బాప్తిసమాన్ని పొందుకుంటారో అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడన్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా అంటే పరిపూర్ణంగా మన ముందు వెనుక చుట్టుప్రక్కల మొత్తం కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఆవరించి ఉంటాడండి. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ పోరాటాలు వచ్చినా ఎలాంటి శ్రమలు ఇబ్బందులు నిందలు అవమానాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదలలో భద్రతలో మనం ఉండగలుగుతాం. ఎప్పుడు అంటే దేవుని యొక్క నామములో మనము బాప్తిస్మము తీసుకున్నప్పుడు. బాప్తిసం తీసుకోలేనటువంటి వారికి భద్రత ఉండదండి. దుష్టుడు ఒకవేళ సమస్యలు వాళ్ళని పడవేస్తున్నప్పుడు కానీ దుష్టుడు వాళ్ళని ప్రేరేపిస్తున్నప్పుడు కానీ వాళ్ళ చుట్టూ కంచి ఉండదు, భద్రత ఉండదు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటారు యేసు రక్తంలో కడుగు పెడతారు, ఎప్పుడైతే యేసుక్రీస్తే దేవుడని వారి నోటితో ఒప్పుకొని వారి పాపాలను క్షమించుకొని దేవుని తట్టు చూస్తూ ఆయన మీద ఆధారపడతారో వెంటనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారంలోకి మనం రాగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారంలోకి మనము రావాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలండి, బాప్తిస్మం అనేది తీసుకోవాలి. ఈ బాప్తిసాన్ని గురించి రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నేను చెబుతాను, దయతు అందరూ కూడా శ్రద్ధగా ఉండాలని ఆశపడండి. చూడండి ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి ఒకసారి మనం చదువుదాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిమని మీరెరుగరా. కాబట్టి చాలండి, యేసుక్రీస్తు లోనికి బాప్తిసము పొందిన మనమందరము కూడా దేనిలోనికి బాప్తిసం పొందామని తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు యొక్క మరణములోనికి, అంటే ఆయన మరణములోనికి. చూడండి, ఇప్పుడు బాప్తిసం ఇచ్చేటప్పుడు నీళ్లలో మిమ్మల్ని దించినప్పుడు ఎలాగూ ఆ సాదృశ్యాన్ని మీకు తెలియపరుస్తామంటే ఇలా మనిషి చనిపోతే ఎలాగా ఆ వెల్లికలు పడుకొని ఉంటాడో ఆ నీళ్లలో కూడా అలాగా పడుకు, అంటే ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి నేను కూడా నా పాపముల విషయమై నేను కూడా చనిపోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు నా కొరకు నా పాపాల కొరకు ఎలాగ మరణించాడో దానికి సాదృశ్యంగా నేను కూడా ఈ నీటి బాప్తిస్మము ద్వారా ఆయన మరణములో నేను కూడా బాప్తిస్మము పొందుతున్నాను. తర్వాత వచనం చదవండి, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో కూడా పాతి పెట్టడం అంటే ఏంటండి, అంటే మనం కూడా శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనం చేసినటువంటి పాపముల నిమిత్తము అవిధేయతల నిమిత్తము దేవునికి దూరంగా జీవించినటువంటి కాలాల్లో చేసినటువంటి ప్రతి ఒక్క పాపపు క్రియలను బట్టి మనము ఆయనతో కూడా పాతి పెట్టబడితే, అంటే మన పాపములు దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తములో మన పాపాలను కడిగాడు కాబట్టి మనము కూడా ఈరోజు పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మనము ఒక సాదృశ్యాన్ని ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తిని బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వ్యక్తిని నీళ్ళల్లోకి వచ్చిన తర్వాత అలాగా వెల్లికలు పడుకోబెట్టిన తర్వాత మళ్ళా ఆ వ్యక్తి పాతి పెట్టబడ్డాడు, అంటే తన పాపముల విషయమై పాతి పెట్టబడ్డాడు, తన యొక్క శారీరక క్రియల విషయమై పాతి పెట్టబడ్డాడు, తన పాత రోత బ్రతుకుల విషయమై పాతి పెట్టబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు అని సాదృశ్యంగా ఆ వ్యక్తిని బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అలాగే వెల్లులకి నీళ్లలో పరుండి పెడతాం. కారణం ఏంటంటే దేవుడు ఎలాగూ ఆయన మన కొరకు పాతి పెట్టబడ్డాడు అంటే చనిపోయాడో ఆ యొక్క సాదృశ్యంగా మనము కూడా మన పాపముల విషయమై దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే బాప్తిస్మం తీసుకోవటం కొరకు సిద్ధపడాలి. 5వ వచనం కూడా ఒకసారి చదువుతారా, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో మరణము యొక్క సాదృశ్యము మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల
ఆయన పునరుద్ధానం అంటే ఇప్పుడు పాతి పెట్టబడినటువంటి మనము తిరిగి ఏం చేయాలి? లేవాలి. అంటే శరీరానుసారంగా పాపపు విషయంలో చనిపోయి పాపపు క్రియలు పాతి పెట్టబడి మరలా తిరిగి లేచేటప్పుడు యేసు క్రీస్తు మహిమ స్వరూపుడిగా ఏ విధంగా పునరుద్ధానుడిగా లేచాడో మనము కూడా నూతన జీవము కలిగిన వారిగా పైకి లేవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు క్రీస్తు మన కొరకు మరణించాడు, మన కొరకు పాతి పెట్టబడ్డాడు, మన కొరకు తిరిగి పునరుద్ధానుడిగా లేచాడు. మనము కూడా మన పాపముల విషయమై చనిపోయాము, పాతి పెట్టబడ్డాము, తిరిగి యేసులో మనము నూతన జీవము గలవారమై పైకి లేస్తున్నాము. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. దానికి సాదృశ్యమే ఈ యొక్క బాప్తిస్మం అండి. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడాలి. చూడండి తర్వాత వచనం కూడా చదువుతారా, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండునట్లు పాప శరీరము నిరర్ధకము అగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. అంటే మన పాత పాపపు స్థితి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు తన సిలువ మేకులకు దిగగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే మన పాపాల కొరకు ఆయన సిలువలో గాయాలు చేయబడ్డాడు, తలకు ముండ్ల కిరీటం పెట్టబడింది, ఆయనకున్నటువంటి సర్వము కూడా శరీరము నాగడి చాళ్ల వలె దున్నబడింది, ఆయన శరీరంలో శ్రమను అనుభవించాడు. కేవలం దేని కొరకు అంటే మన పాపముల కొరకు, మన అవిధేయతల కొరకు ఆయన సిలువలో మన కొరకు ఆయన ఏం చేశాడండి? త్యాగం చేశాడు. మరి ఆ త్యాగాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి, అది ఎరగాలి. అదే అంటున్నాడు, ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరగాలి. మన పాత రోత బ్రతుకులు ఎప్పుడైతే బాప్తిస్మం మనం తీసుకుంటామో వెంటనే మనం ఒక న్యూ జనరేషన్ అంటే కొత్త తరంలాగా మనం జీవించాలి. ఒక క్రొత్త జీవం మనలోకి రావాలి, ఒక క్రొత్త మనస్సు, మన క్రొత్త మన ఆలోచనలు, ఒక క్రొత్త అంగీకారమైనటువంటి యోగ్యమైనటువంటి విధానాలు, అవన్నీ కూడా బయట మనల్ని చూస్తున్న వారు చెప్పగలగాలి. ఏమండి బాప్తిస్మం తీసుకున్నప్పుడు తీసుకోకముందు చాలా మార్పు ఉండేదండి. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాడో ఆ వ్యక్తిలో ఒక మార్పు మేము చూడగలుగుతున్నాం. ఇక పాత సినిమాలు కానీ, పాత పాపపు జీవితాలు కానీ, పాత స్నేహితులు కానీ, పాత తిరుగుళ్ళు కానీ లేవండి. ఒక క్రీస్తులు ఒక క్రొత్త సాక్షిగా ఈ బిడ్డ బ్రతుకుతున్నాడని ఆయనకు మనం సాక్షిగా బ్రతికే విధానం కలిగి ఉండాలండి. చాలామంది బాప్తిస్మం తీసుకొని మరలా లోకంలోనికి కలిసిపోయేవారు లోకంలో ఉన్నారు. కానీ ఈ దినం ప్రభు మాట్లాడుతున్న ఒక్కసారి వెలిగించబడిన తర్వాత, అంటే యేసు రక్తంలో ఒక్కసారి నీవు కడుగుబడిన తర్వాత, బాప్తిస్మము తీసుకున్న తర్వాత మరలా నువ్వు పాపంలోకి వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ నీ వెళ్ళామంటే అట్టి వారిని మళ్ళా దేవుని దగ్గరికి తీసుకురావడం అది చాలా అసాధ్యమని బైబిల్ చెబుతుంది. ఒకసారి వెలిగించబడిన తర్వాత పరిశుద్ధాత్మ వరమును రుచి చూచిన తర్వాత మరలా తిరిగి తప్పిపోతే అలాంటి వారిని మళ్ళా దేవుని సన్నిధికి తీసుకురావడం అది అసాధ్యం. అది ఈరోజు మరి దేవుని సన్నిధిలో బాప్తిస్మము తీసుకుంటున్న నీవు ఒకటి గుర్తెరగాలి, యేసుక్రీస్తు ప్రభు సిలువలో నా పాపం నిమిత్తం ఆయన గాయాలు చేయబడ్డాడు, ఆయన పొందిన గాయాలలో నాకు స్వస్థత ఉన్నది, ఆయన పొందినటువంటి దెబ్బల్లో నాకు స్వస్థత ఉన్నది, ఆయన పొందిన శ్రమ ద్వారా నేను విడుదల పొందుకున్నాను, ఆయన గాయాల్లో నేను విమోచన అనుగ్రహించబడ్డానని మనము సిలువను జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. అదే అంటున్నారు, ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది అని మనం ఎరిగి ఉండాలి. తర్వాత వచనం చదవండి, ఏడవ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుతో కూడా మనము చనిపోయిన ఎడల అనే మాటకు అర్థం ఏంటంటే యేసు రక్తములో ఆయనను మనం విశ్వసించి నమ్మి బాప్తిస్మము ఎప్పుడైతే తీసుకుంటున్నామో మనము క్రీస్తుతో కూడా చనిపోయిన వారము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మృతులలో నుండి లేచిన క్రీస్తు అంటే యేసుక్రీస్తు సమాధిలో ఉన్నాడా? ఉన్నాడండి. లేడు. ఎక్కడున్నాడైనా? సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి తిరిగి జీవాన్ని కలిగిన దేవుడిగా సజీవుడిగా లేచాడు. ఇప్పుడు
మనము ఆయనలో మృతి పొందిన మనము తిరిగి మనము కూడా ఆయనలో లేచి ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణము మన మీద ఎలాంటి పెత్తనము అధికారము చేయలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. బాప్తిస్మం తీసుకున్న వారికి ఏ మరణం వచ్చినా కూడా ఎలాంటి భయం అవసరం లేదు, ఎందుకంటే వారు నిత్య రాజ్యంలో ప్రభు మహిమలో ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తుతో యుగాయుగాలు జీవించే వారిగా ఉంటారు. యేసు క్రీస్తు ఎలాగూ లేచి ఆయన సజీవుడిగా, ఆయన మృత్యుంజయుడిగా మరణాన్ని గెలిచి లేచి జీవాన్ని అనుగ్రహించిన దేవుడిగా ఉన్నాడు. మనము కూడా ఆయనలో మృతి పొంది ఉన్న వారముగా, ఆయనతో కూడా లేపబడిన వారముగా మనం గ్రహించాలి. ఇక మనము కాదు జీవించేది, మనలో దేవుడే జీవిస్తున్నాడు అండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అదే చివరిలో ఆయనతో కూడా జీవించుదామని మనము నమ్ముచున్నాము. ఇప్పుడు మనం జీవించేది ఎవరిలో జీవిస్తున్నామండి? అంటే బాప్తిస్మం తీసుకున్న వారందరూ కూడా యేసులో జీవిస్తున్నారు. మరి బాప్తిస్మం తీసుకోలేనటువంటి వారు యేసయ్యలో జీవించడం లేదని అర్థం చేసుకోవాలి మనం. నువ్వు భక్తిగా ఉండొచ్చు, ప్రార్థన చేయొచ్చు, మందిరానికి రావచ్చు, కానీ బాప్తిస్మం నీకు తీసుకోలేకపోతే ఆ భక్తి వృధానే. ఇంకెంతకాలము దేవుడు నీ తట్టు చూస్తున్నాడండి? ఇంకెంతకాలము నిన్ను ఆయన ప్రశ్నిస్తున్నాడు? ఆయనే దేవుడు, నీకు తెలుసు కదా, నీ పాపముల నిమిత్తం ఆయనే నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగివచ్చి తన రక్తాన్ని కార్చాడన్న సత్యం నీకు తెలిసినప్పుడు ఇక బాప్తిస్మం తీసుకోవడానికి ఇక తడువు చేయకూడదండి. మన పాత రోత బ్రతుకులను మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయనతో కూడా మనము జీవించే వారముగా ఉండాలి. అదే బాప్తిస్మం అంటే. తర్వాత వచనం చదువుతారా, 10వ వచనం. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి యేసయ్య చనిపోయాడండి, ఈసారి ఆయన చనిపోవడానికి రావడం లేదు. తెలుసా మీకు దేనికి వస్తున్నాడు ఆయన? ప్రతి పాపిని, ప్రతి భ్రష్టత్వంలో ఉన్న వారిని శిక్షించడానికి ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిసారి భూలోకానికి వచ్చినప్పుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి, పాపములు ఉన్న మానవుణ్ణి రక్షించడానికి, వెదకి రక్షించడానికి, తప్పిపోయిన గొర్రెవలి త్రోవ తప్పినటువంటి బిడలను రక్షించడానికి, రక్తాన్ని చిందించడానికి ఆయన వచ్చాడు. ఆయన సిలువ రక్తము ద్వారా ప్రతి మానవాళిని కూడా విమోచించాడు. ఆయన రక్తములో కడుగుబడిన వారందరికీ కూడా విమోచన దొరికింది. ఇంకా ఒక్కసారి మన కొరకు ఆయన ఏం చేశాడండి? మృతి పొందాడు. ఒక్కసారే చనిపోయాడు, మరలా ఈసారి ఆయన చనిపోవడానికి రావడం లేదు. మనము ఆయన కొరకు జీవించుచున్న వారమైతే ఆయనతో కూడా ఉండడానికి ఆయన తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు, ఆయన యందు నమ్మిక ఉంచిన ప్రతి వారు బాప్తిస్మం అనేటటువంటి సాదృశ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. 11వ వచనం కూడా ఒకసారి చూస్తే, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోవాలి. ఇప్పుడు చూడండి, పాపం విషయంలో మృతులుగాను, అలాగే దేవుని విషయంలో సజీవులుగాను. పాపం కనబడింది అనుకోండి, ఆ పాపం విషయంలో మృతు అంటే చనిపోయిన వారు, వాళ్ళు మాట్లాడలేరు, చెల్లించలేరు, వాళ్ళు ఏ కార్యం కూడా చేయలేరు. అలాగే పాపము విషయాల్లో మనం ఎలా ఉండాలంటే చనిపోయిన వారముగా ఉండాలి. దేవుని విషయంలో అంటే దేవుని యొక్క సన్నిధి విషయంలో మనము సజీవులుగా మనల్ని మనమే ఎంచుకునేటట్లుగా ఉండాలి. ఈరోజు మరి ఇంకా పాపానికే దాసులమై జీవిస్తున్నావా? ఇంకా లోకానికే దాసుడివై జీవిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఇంకెంతకాలం పాపంలో జీవిస్తావు? ఇంకెంతకాలం నరకానికి సమీపంగా వెళతావు? ఇంకెంతకాలం దేవుని మాటలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా దూరంగా పారిపోతావు? ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇదే రక్షణ దినము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసునందే రక్షణ ఉన్నది, యేసునందే విమోచన ఉన్నది. యేసు మార్గము తప్ప మరొక మార్గము లేదు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును కూడా తండ్రి యొద్దకు రాలేడు. పరలోక రాజ్యాన్ని వెళ్ళాలన్నా, నిత్య జీవం నీవు స్వతంత్రించుకోవాలన్నా, దేవుడిని గ్రహించే వాగ్దానాలు నీ జీవితంలో కూడా ఒకే ఒక మార్గం, అది యేసు మార్గం తప్ప వేరొక మార్గం లేదు. ఈరోజు ఆ మార్గం నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే ప్రభు సన్నిధిలో నీ పాపాల విషయంలో నువ్వేం చేయాలి? చనిపోవాలి.
ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో క్షమాపణ అడగాలి అయ్యా నేను పాపినయ్యా నా పాపాలు మన్నించండి ప్రభు అని బైబిల్లో ఒక మాట ఉంది అతిక్రమములు దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లడు కానీ వాటిని విడిచిపెట్టుకున్న వాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు ఈరోజు దేవుని కనికరం నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ కనికరంలో నీవు ఉండాలి మరలా దుర్దినాలు రాబోతున్నాయి భయంకరమైన దినాలు లోకం మీద అలుముకోబోతున్నాయి ఆ భయంకరమైన దినాల్లో బాప్తిస్మం ఇచ్చేవారు కూడా ఉన్నారు దేవుని సేవకులు కూడా ఉన్నారండి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయే కాలంలో మనం ఉన్నాం సంఘాన్ని తీసుకుని వచ్చి శుద్ధపరిచిన సంఘాన్ని మధ్యాకాశం దగ్గర ఆయన నిలవబెట్టబోతున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా 7 సంవత్సరాల భూలోకంలో శ్రమల కాలం సంభవించబోతుంది ఆ శ్రమల కాలంలో తట్టుకోలేవు నీవు ఆ బాధను నీవు తట్టుకోలేవు ఆ భయంకరమైనటువంటి ఉగ్రతను నీవు దేవుని యొక్క కోపాన్ని నిలబడలేవు ఆ రోజులనంట రాజులు సహితము ఉన్నతమైన స్థితిలో ఉన్న వారు సైతము కొండల చాటుకు బండల చాటుకు వెళ్ళి మమ్మల్ని కాపాడండి అని ఏం చేస్తారంట కేకలు వేస్తారంట కేకలు వేసినప్పటికీ కూడా వారికి విడుదల అనేది దొరకదు ఆ కాలం రాబోతుంది భూలోకం మీదకి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈరోజు నెమ్మది ఉన్నప్పుడే ఈరోజు సమాధానం ఉన్నప్పుడే దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడే ఈరోజు నువ్వు రక్షించబడితే ఎంత మేలు ఈరోజు నీ హృదయాన్ని ప్రభుకి సమర్పించుకుంటే ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో బాప్తిస్మము ద్వారా నీవు రూపించబడితే ఎంత మేలండి అదే అంటున్నాడు తర్వాత వచ్చిన మనం చదువుకునే 12 వచనంలో కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమును పాపమును యాలనియొద్దు దేవునికి స్తోత్రం హల్లెలూయా పాపము వలన వచ్చు జీతము మరణం పాపం చేస్తే వచ్చేది మరణమే అయితే దేవుని కృప ఆ మరణాన్ని సైతము కూడా జీవములోనికి నడిపిస్తుంది ఏంటా దేవుని కృప ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన యందు ఎవరైతే కడుగుబడతారో ఆయన యందు ఎవరైతే శుద్ధి చేయబడతారో యేసుక్రీస్తు రక్తములో ఎవరైతే విమోచించబడతారో ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటారో ఆయనతో కూడా జీవించే వారిగా వారు ఉండగలుగుతారు శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ పాపములను శరీరమందు యలనియొద్దు శరీరము పాపము చేయడానికి త్వరబెడుతున్నప్పుడు ఆ శరీరాన్ని పాపము కొరకు నీవు అరులు చాచొద్దు ఎందుకంటే అది దేవునికి హేయమైనటువంటి క్రియ దేవుడు మెచ్చే పని కాదు ఈరోజు రక్షించబడిన వారు సైతము కూడా రక్షణ లేని వారు సైతము కూడా పాపానికి దగ్గరైపోతున్నారండి మానవుని పాపము పట్టి పీడిస్తుంది బైబిల్లో ఒక మాట ఉంది మీ పాపమే మిమ్మును పట్టుకొనును దేవునికి స్తోత్రం హల్లెలూయా అది పట్టుకునే సందర్భంలో దాన్ని ఆపేవారు ఎవరు ఉండరండి బైబిల్లో ఒక వ్యక్తి మనకు తెలుసు యాకోబు చేసినటువంటి చిన్న విధేయత మోసం చేసి ఆశీర్వాదాలన్నీ కూడా కాజేసుకున్నాడు కానీ తన కుమారులు కూడా అదే నడవడికలో నడుస్తున్నారు పాపం యాకోబును పట్టుకుని వెంటాడుతూ ఉంది ఎంతవరకు వెంటాడుతుందంటే చనిపోయే వరకు కూడా పాపము వెంటాడుతూనే ఉన్నది అంటే ఒక వ్యక్తి చేసినటువంటి అవిధేయత ఒక వ్యక్తి చేసినటువంటి పాపము చనిపోయే వరకు కూడా వారిని వెంటాడుతుందన్న సత్యాన్ని నువ్వు గమనించాలి ఈరోజు చాలా సులభంగా నువ్వు పాపాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నావేమో కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ చావునకు లోనైన మీ శరీరాలలో పాపాలను ఏలనియ్యకుడి దేవునికి స్తోత్రం హల్లెలూయా పాపము వలన వచ్చు జీతము మరణము కాబట్టి నశించిపోయే గుంపులు నీవు ఉండకూడదు రక్షించబడే గుంపులని నీవు ఉండువుగాక ఆమేన్ చెప్పండి గట్టిగా ఆమేన్ 13 వచనం కూడా చదివితే మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మన అవయవాలని పాపాలకి అవయవాలంటే ఏంటండి శరీరంలో ఉన్న అవయవాలు కళ్ళు ముక్కు నోరు చెవులు చేతులు కాళ్ళు ఈ అవయవాలు ఏమండి అంతరంగంలో ఉంటాయి హృదయం మనస్సు ఆలోచనలు తలంపులు అవి అవయవాలు ఈ అవయవాల్లో ఏముండకూడదంట అంటే ఏంటంటే దీని అర్థం యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడుగుబడి బాప్తిసం పొందుకున్న తర్వాత ఈ కళ్ళతో నువ్వు సినిమాలు చూడకూడదు ఆమెన్ చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఓ ఇదేదో మాకు సంబంధించిందిగా లేదని అయ్యగారు ఇప్పుడు దాకా బాగానే ఉన్నాం కానీ ఇదేదో కొంచెం కఠినంగా ఉందనుకుంటున్నారా బిడ్డలారా లోకానికి లోకంలో ఉండాలి లోకానికి వేరుగా మనం జీవించాలి లోకము పాపము చేత నింపబడి ఉన్నప్పుడు పాపములో ఉన్న ప్రజల మధ్యలో మనం నివసిస్తున్నప్పుడు నీతిని కాపాడుకునే అబ్రహాం వలె మనం ఉండాలి దేవునికి మహిమ కలుగుంది కాక హల్లెలూయా పాపములో ఉన్నాము లోకములో ఉన్నాము ప్రజల మధ్యలో ఉన్నాము కానీ మేము పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతామంటే సరికాదండి అది
ఈరోజు మరి మన అవయవాల్లో దుర్నీతి సాధనాలుగా దేన్ని కూడా మనం అప్పగించడానికి వీలు లేదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అంత ముందు నీకు సినిమాలు చూడటం అనుకో, ఇప్పుడు కళ్ళతో సినిమాలు చూడకూడదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెవులతో చెడ్డ మాటలు నీవు వినకూడదు. అంతకుముందు బూతులు మాట్లాడేవాడు బాగా. బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుండి నీ నోటికి కళ్ళం తాళం పడాలి, నోటిని కాపు పెట్టుకోవాలి. అంతవరకు చేతులతో పాపం చేసావు, బాప్తిస్మం తీసుకున్నంతసేపు ఆ చేతులు, ఇప్పుడు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో ఆ చేతులు దేవుని సన్నిధిలో స్తుతించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీ చేతులను ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటివరకు పాదాలతో నడుచుకుంటూ పాపాన్ని వెళ్ళావు, పాపాన్ని పాదాలతో నడుచుకుంటూ ఎక్కడ పడితే అక్కడికి తిరిగావు. కానీ ఎప్పుడైతే నీవు బాప్తిస్మం తీసుకున్నావో నీ యొక్క అవయవాలైన పాదాలు కాళ్ళను దేవుని యొక్క సన్నిధికి వచ్చేటట్లుగా నీవు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీరంలో ఉన్న ఏ అవయవానికి కూడా పాపానికి దాసులుగా మనం అప్పగించుకోవడానికి వీలు లేదండి. తర్వాత చదువుదాం ఒకసారి 14 వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము మనలను ఏలటానికి వీల్లేదండి. మనకి దాస అయిపోయాం అనుకోండి, అదేం చేస్తుంది మన మీద? అజమాయిషి చేస్తుంది. అంటే అది ఒక అధికారాన్ని మనకు కలిగి ఉంటుంది. పాపాన్ని ఎప్పుడు కూడా మన మీద అజమాయిషి చేసేటట్లుగా మనం దానికి దాసులుగా ఉండడానికి వీలు లేదు. అదే మాట్లాడుతుంట, మీ యొక్క పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లయినా కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని. 15 వచనం చదువునాను ఒకసారి. అట్లయినా యెడల 16 వచనం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురు? అది చావు నిమిత్తముగా పాపమునికి గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురు దానికి దాసులగుదురని మీరు తెలుసుకోవాలి. టీవీకి లోబడితే టీవీకి దాసులం, సినిమాకు లోబడితే సినిమాకి దాసులం, త్రాగుడికి లోబడితే త్రాగుడికి బానిస అయిపోతాం. అంటే పాపానికి లోబడితే పాపానికి, దేనికి మీరు లోబడితే లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు. అంటే ఏ విషయాల్లో మీరు లోబడిపోతూ ఉన్నారో, చాలామంది చూడండి పాపము వారి దగ్గరికి రాగానే ఆ పాపానికి వారు ఏం చేస్తారు? లోబడిపోతుంటారు. అప్పుడు ఆ పాపానికి వారు ఏమవుతారు? దాసులైపోతారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, దేనికి లోబడడానికి మీరు అధికారం ఇస్తారో దానికే మీరు దాసులుగా అవుతారు. కాబట్టి ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అది చావు నిమిత్తముగా పాపమునికే గాని నీతిగా విధేయతకే గాని దేనికి మీరు లోబడదురు దానికే దాసులై మీరు. 17 వచ్చింది కదా, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. దేవునికి గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అప్పుడైతే పాపానికి మనం ఏమయ్యాం? దాసులం అయిపోయాం. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో వెంటనే మనం దేనికి దాసులుగా మార్చబడాలి? నీతికి దాసులుగా మార్చబడాలి. చెప్పండి ఈ మాట అందరు కూడా, లైవ్ లో చూస్తున్న వారు కూడా మాట్లాడండి కాసేపు. మీ మాట నాకు వినబడకపోవచ్చు, కానీ మీ హృదయాల నుంచి ఆ మాట రావాలి. దేనికి దాసులం అండి మనం? నీతికి దాసులం. ఒకప్పుడైతే పాపానికి దాసులం. యేసును ఎరుగక మునుపు పాపానికి దాసులం. యేసయ్యను ఎరిగిన తర్వాత ఆయన రక్తములో కడుగుబడి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం నీతికి దాసులముగా రూపించబడ్డాము. ఇప్పుడు మనలో యేసయ్య నీతి ఉన్నది, మనలో యేసయ్య యొక్క స్వభావం మారిపోవాలి. మనం యేసయ్య యొక్క అంతరంగం మనం కలిగి ఉండాలి, యేసయ్య యొక్క ఆలోచనలు మనం చేసేవారుగా ఉండాలి, యేసయ్య చిత్తాన్ని మనం జరిగించేవారుగా ఉండాలి. అంటే నీతికి దాసులైన వారు దేనికి అప్పగించబడ్డారు అంటే, అక్కడ ఒక మంచి మాట ఉంది 17 వచనం 2 లైన్లో, ఏ ఉపదేశ క్రమమునకు. ఆ మాటకు అర్థం ఏంటంటే ఏ వాక్యానికి మీరు అప్పగించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ వాక్యం మీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని దర్శించి మీలో ఒక నూతన ఏమంటారు దాన్ని, నూతనమైనటువంటి క్రియ చేయడానికి అది సాధకమైందో ఆ ఉపదేశ క్రమం అంటే ఆ వాక్యానికి మీరు అప్పగించబడి, ఏ వాక్యం అయితే నీతో మాట్లాడుతుందో, ఏ ఉపదేశ క్రమం అయితే నీవు ఉంటున్నావో, ఆ ఉపదేశ క్రమానికి నీవు
అప్పగించబడ్డప్పుడు అంటే వాక్యానికి నీవు లోబడినప్పుడు నీలో నీతి నివాసము చేస్తుంది. అదే మన హృదయంలో వాక్యం లేదనుకోండి, ఎవరుంటాడు? పాపం. ఎవడు పాపానికి దాసుడు? పాపానికి యజమానుడు ఎవడండి? చాలామంది పాపంలో హీరోలుగా ఉంటారు, కానీ వాళ్ళ బైక్ మీద జీజస్ ఇస్ మై హీరో కాదు, కానీ పాపానికి వాళ్ళు హీరోగా ఉంటారు. బయట ఏమో జనాలకు జీజస్ ఇస్ మై హీరో అంటారు. ఇలాంటి బ్రతుకొద్దండి. వాళ్ళు చూస్తున్నప్పుడు మంచిగా, వీళ్ళు చూస్తున్నప్పుడు మంచిగా, వేరొకళ్ళు చూస్తున్నప్పుడు ఇంకొకలాగా ప్రవర్తించొద్దు. దాన్ని ఏమంటారండి? వేషధారణ అంటారు. చెప్పండి దాన్ని ఏమంటారండి? దేవుడు వేష్యనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారణను, వేషధారణ అంటే ఇక్కడొక నటన అక్కడొక నటన, ఎక్కడొక వేషం అక్కడొక వేషం, అదొద్దు, ఆ బ్రతుకొద్దు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ బ్రతుకు మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవితం మారాలి, నీ మనస్సు మారాలి, నీ ఆలోచనలు మారాలి. పూర్తిగా నీవు దైవికమైనటువంటి స్వభావాన్ని ధరించుకున్న బిడ్డగా ఉండాలి. చెప్పాలి నిన్ను చూసి నీ ఎదుటి వారు, ఇదిగో బాప్తిస్మం తీసుకున్నాడండి, ఈయనలో మేము మార్పును చూస్తున్నామండి. క్రమం తప్పకుండా బైబిల్ చదువుకుంటున్నారు ప్రతి దినము, క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాడండి. అంతకుముందు అయితే నోటితో ఇష్టానుసారంగా మాట్లాడేవాడు, ఇప్పుడు నోటి నుండి మంచి మాటలే వస్తున్నాయండి. అంతకుముందు సినిమాలు చూసేవాడండి, కానీ ఇప్పుడు ఏం చూడలేదండి, బైబిల్ మాత్రమే చదువుతున్నాడండి. అంతకుముందు చెడ్డ మాటలు అంతా వినేవాడండి, ఇప్పుడు ఏం వింటలేదండి, దేవుని వాక్యాన్ని మాత్రమే వింటున్నాడండి అని నిన్ను బట్టి నీ పొరుగు వారు ప్రక్కన వాళ్ళు సాక్షి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రతుకు మారడం అంటే అదండి, జీవితం మారడం అంటే ఏదో బాప్తిసం తీసుకోగానే నేను పర్లోకంలో టికెట్ వచ్చింది, ఏమండి పర్లోకంలో సీట్ నాది, అది కూడా నాకు బంగారం కుర్చీ కనపడుతుంది దర్శనంలో. మా ఇంట్లో మేము నలుగురు కాబట్టి, ఐదుగురు కాబట్టి ఐదు కుర్చీలు అక్కడ ఉన్నాయి, ఏడుగురు కాబట్టి ఏడు కుర్చీలు ఇక్కడ ఉన్నాయి, మేము 10 మంది కాబట్టి 10 కుర్చీలు మాకు కనబడుతున్నాయని అట్లా కుర్చీలు లెక్క పెట్టుకునే భక్తి చేయొద్దు. నీ విశ్వాసము నీ భక్తి డైరెక్ట్గా నిత్య జీవానికి తీసుకువెళ్ళి అక్కడ సాక్ష్యాన్ని పలకాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు సాక్ష్యం చెప్పేటప్పుడు ఏ లోపం కూడా ఆయన కనబడటానికి వీలు లేదండి. లోకంలో బ్రతికాడు కానీ, లోకంలో బ్రతికింది కానీ వేషధారణతో బ్రతికాడండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బట్టి సాక్ష్యం చెప్పడానికి వీలు లేదండి. అట్లా ఉండాలి మన బ్రతుకు. అంటే మన పొరుగు వారు చూస్తున్నప్పుడు మనం సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి, మన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు కూడా మన సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. మనం ఎక్కడ ఉన్నా కూడా దేవునికి ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. అదే అంటున్నాడు, ఏమంటున్నాడంటే పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. మరి ఈరోజు ఇంత గొప్ప సాదృశ్యమైనటువంటి బాప్తిస్మము ఈరోజు మరి నీవు తీసుకుంటే ఎంత మేలండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వీలైతే తర్వాత దినాల్లో కూడా, రేపటి దినం కూడా దీని గురించి మనం మాట్లాడుకుందాం. బాప్తిస్మం అంటే ఏంటంటే ఈరోజు మునుగుట, నీటి బాప్తిస్మము, నీళ్లలో మునుగు. చాలామంది చిలకరింపు చేస్తారు, ఒక మగ్గులో నీళ్లు తీసుకొని బౌల్లో ఇట్లా చేయి ముంచి ఇట్లా అంటారు చిలకరింపు. కానీ దానికి సాదృశ్యం దేవుని యొక్క వాక్యానుసారం కాదు బాప్తిస్మం. అది బాప్తిస్మం అంటే యోర్ధాను నదిలో యేసు ప్రభు కూడా ఏ విధంగా బాప్తిస్మం తీసుకున్నాడో ఆయన చక్కగా మాదిరి చూపించాడు. కానీ ఈరోజు సంఘాల్లోకి ఆచారాలు వచ్చి ఎవరికిష్టమైనట్లుగా వారు ఆ బాప్తిస్ క్రమాన్ని వినియోగిస్తున్నారు. అది చాలా బైబిల్కి విరుద్ధమండి. బైబిల్ ఏం చెబితే ఆ బైబిల్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. వాక్య ప్రకారంగా ముంచడ బాప్తిస్మం అంటే మునిగి లేవాలి, అంటే చనిపోయి, ఒక చనిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడు, వెల్లికిలా పడుకోబెట్టబడాలి, మరలా తిరిగి లేవాలి. అలా బాప్తిస్మము తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. అంటే ఎక్కడ నీవు బాప్తిస్మం తీసుకుంటున్నావో, ఏ సేవకుని చేత నీవు అభిషేకించబడుతున్నావో, ఆ సంఘానికి ఆ సేవకునికి నీవు నమ్మకంగా జీవించాలి. అంతేగాని ఈ సంఘంలో బాప్తిస్మం తీసుకొని ఏమండి, ఇప్పుడు టీవీలో ఒక 150 ఛానళ్ళు ఉంటాయి కదా, అన్ని ఛానళ్ళ తిప్పామనుకోండి, ఏ ఛానల్ నీకు ఆపద సమయంలో ఉపయోగపడదు. ఒకే ఉపదేశ క్రమం ఉండాలి నీకు, అంటే ఒకే వాక్య పునాది. ఎక్కడ నీవు నాటబడుతున్నావో, ఏ సంఘ సేవకుడు వాక్యాన్ని నీవు వింటున్నావో, ఆ వాక్యాన్ని వింటున్న నీవు ఆ వాక్యాన్ని నీ క్రియల్లో చూపిస్తూ ఆ సేవకునికి నీవు నమ్మకంగా, సంఘానికి నమ్మకంగా నీవు బ్రతకాలి. అంతేగాని ఇక్కడ బాప్తిని తీసుకొని ఇక్కడ బాప్తిసం ఏమండి, మీ ఇంట్లో పనిచేసి ఏమంటారు దాన్ని,
మీ ఇంట్లో ఏమో భోజనం చేసి పక్క ఇంట్లో పని చేస్తే మీరు ఊకుంటారా? ఊకుంటారండి? ఊకుంటారంటున్నారు మీరు. ఎవరు ఊకరు కదా. అది క్రమం కాదండి. మనకి ఎక్కడైతే నువ్వు నాటబడుతున్నావో, ఏ విశ్వాసపు పునాది, ఏ వాక్య సందేశం నిన్ను బలపరుస్తుందో, ఆ వాక్యం మీద నువ్వు కట్టబడాలి, ఆ పునాది మీద నువ్వు నిలబడాలి, ఆ వాక్యాన్ని నువ్వు గైకొని అంతము వరకు ప్రభు రాకడలో నువ్వు సిద్ధపడి జీవించే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి బాప్తిస్మము యొక్క విలువలు, ప్రాధాన్యతలు తెలుసుకుందాం. ఇప్పుడు విన్నటువంటి యొక్క కొన్ని మాటలు మన హృదయంలోకి తీసుకొని, ప్రభువా నేను కూడా రక్షించబడతాను, నా పాపం నిమిత్తం నన్ను కూడా క్షమించు ప్రభువా అని మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మన అవిధేయతలను విడిచిపెట్టుకొని ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దీవించి ఫలభరితము చేయనుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మనం ఇంకను పాపులమై ఉన్నప్పుడు దేవుడు తానే లోకములకు దిగివచ్చి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ధారపోశాడు. అమూల్యమైన రక్తం అది, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. ఆ రక్తములో దోషము లేదు. ఆ రక్తము శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేది. అది ఆ రక్తము పాపిని పరిశుద్ధునిగా మార్చేది. ఆ రక్తము విమోచన దయచేసేది. ఇంకా ఎంతకాలం ప్రియ దేవుని బిడ్డ పాపంలో జీవిస్తూ ఉంటావు? నశించిపోయే లోకంలో ఇంకెంతకాలం నువ్వు బ్రతుకుతావు? రా, యేసు పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు ఆయన, చేతులు చాపి పిలుస్తున్నాడు. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ప్రియ దేవుని బిడ్డ ఇంకా రక్షించబడకపోతే నువ్వున్న స్థలంలో లేచి నిలబడు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన తట్టు నీవు చేతులు చాపు. యేసయ్యా నేను పాపినయ్యా, యేసయ్యా నా దోషాలు మన్నించండి అయ్యా, యేసయ్యా నా అవిధేయతలు మన్నించండి ప్రభువా. ఇంతవరకు లోకంలో జీవించానయ్యా, పాపంలో బ్రతికాను, ఈ పాపపు బ్రతుకు నాకు వద్దు యేసయ్యా, నీ రక్తములో నన్ను కడుగునైనా శుద్ధి చేయి అని అడుగు ప్రియ దేవుని బిడ్డ. తప్పకుండా యేసు రక్తములు నిన్ను కడుగుతాడైనా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, గొప్ప దేవానికి స్తోత్రం, కనికర సంపన్నుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, మా మధ్యలో ఉన్నవాడానికి స్తోత్రం, మాతో మాట్లాడబోతున్న వాడానికి స్తోత్రం, దర్శిస్తున్న వాడానికి స్తోత్రం. ప్రియ బిడ్డలారా లేచి నిలబడుతూ కళ్ళు మూసుకొని చేతుల పైకెత్తండి. నీతో ప్రభు మాట్లాడుతూనే ఉంటున్నాడు. ఇంతకాలం పాపంలో జీవించావు, ఇంతకాలం శాపంలో ఉన్నావు, ఇక శాపం వద్దు నీకు, ఇక పాపపు జీవితం నీ కొద్దిగా లే, ప్రభు కొరకు సాధనముగా నీవు నిలబడు. యేసయ్యా నన్ను నీవు నిలబెట్టిన ఆయన, నన్ను నీవు రక్షించిన ఆయన, నీ కొరకు నేను సాధనముగా వాడబడాలయ్యా. ఇంతకాలం అపవాదికి వాడబడ్డాను, సాతానికి సాధనంగా వాడబడ్డాను, ఇక అది నాకు వద్దునైనా అయ్యా. ఇంతవరకు సినిమాలకి, షికార్లకి, లోకానికి ఎంతగానో దాసుడైపోయాను, ఇక ఆ జీవితం నాకు వద్దు ప్రభువా, నీ కొరకు జీవించాలని నాశపెడుతున్నాను ప్రభువా. పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయని అడుగు ప్రియ దేవుని బిడ్డ, తప్పకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఎటువంటి శ్రమయందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమయందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసు నీ చూచిన హద్దు లేనింపు పొందేదవు, గ్రహించి నీవు యేసు నీ చూచిన హద్దు లేనింపు పొందేదవు. ప్రియ దేవుని బిడ్డ రమ్మని పిలుస్తున్నాడు ఆయన, రమ్మను చూనాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మను చూనాడు, వాంఛాతుతన కరము చాపి రమ్మను చూనాడు.
నీరంతా తుడచును కనుపాపవలి కాపాడు కన్నీరంతా తుడచును కనుపాపవలి కాపాడు కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును కారు మేఘము వాలి కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును రమ్మను చూనాడు చాపి రమ్మను సమ్మాసిల్లు బలమును నీకిచ్చు రక్షణనయ్యుండును ఆలసింపక త్వరపడి రమ్ము ఆయన నీ వెలుగు రక్షణనయ్యుండును ఆలసింపక త్వరపడి రమ్ము రమ్మను చూనాడు యేసయ్య పిలుస్తున్నాడు నిన్ను ప్రభు యేసు చాపి రమ్మను చూనాడు వాంచాతుతన కరము చాపి రమ్మను చూనాడు సకల వ్యాధులను స్వస్థ పరచుటకు సకల వ్యాధులను స్వస్థత పరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపల నిచ్చెను శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపల నిచ్చెను రమ్మను చూనాడు నిన్ను ప్రభు యేసు వాంచాతు తన కరము చాపి రమ్మను చూనాడు వాంచాతు తన కరము చాపి రమ్మను చూనాడు రమ్మను చూనాడు రమ్మని పిలుస్తున్నాడు ఆయన దేవుని బిడ్డ ఇంకా ఎంతకాలం పాపములు ఉంటావు కనికరముతో తన చేతులు నీ వైపు చాస్తూ ఉన్నాడు ఆయన కనికరముతో తన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు ఆయన ఇంకెంతకాలము శాపములు బతుకుతావు ఇంకెంతకాలము నరకానికి సమీపంగా వెళతావు ఇదే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము రేపు నీది కాదు మీరు రేపు ప్రియుడు రాబోతుండగా ఆయన రాకమునిపై లోకయాత్ర ముగించకమునిపై యేసునందు నీవు విశ్వాసం ఉంచి రక్షించబడితే నీవు నీ ఇంటి వారిని రక్షించబడతావు హల్లెలూయా హల్లెలూయా రమ్మని పిలుస్తున్నాయన
Thank you, Jesus, mighty power of God. Hallelujah, hallelujah. రెండు చేతుల పైకి గంభీరంగా స్తుతి అర్పిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజానికి స్తోత్రం. రమ్మని పిలుస్తున్నాడు ఆయన. తన కనికరము గల చేతులను చాపుతున్నాడు. తన కృప కలిగినటువంటి ప్రేమ కలిగిన చేతులను చాపుతున్నాడు. యేసు దగ్గరికి రోజు నువ్వు రాగలిగితే విడుదల ఉన్నది ఆయన దగ్గర. విమోచన ఉన్నది. నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నది. నీ పాపములు క్షమించబడే స్థలము యేసయ్య స్థలము. నీ యొక్క శాపము కొట్టివేయబడే స్థలము యేసు స్థలము. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విడిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధునిగా నిన్ను మారుస్తుంది. ఇంకెంత కాలము లోకములో శాపములు పాపములు బ్రతుకుతూ ఉంటావు? రోత బ్రతుకుని రోజు విడిచిపెట్టు. పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. రోజు ఆయన్ని అంగీకరించు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన మృతులలో నుండి యేసు లేచాడని నువ్వు హృదయంలో విశ్వసిస్తే నేడు రక్షించబడతావు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు అడుగు ప్రభుని, యేసయ్యా నేను కూడా రక్షించబడాలని ఆశపడుతున్నాను. నేను ఆ బాప్తీసం నాకు కూడా కావాలి. నేను కూడా బాప్తీసం తీసుకున్న ఆశపడుతున్నాను. ప్రే దేవుని బిడ్డ, రేపు నీది కాదు. ఏం జరుగుతుందో లోకంలో ఎవరికి అర్థం కావడలేదు. రేపేమి సంభవించునో ఎవరికి తెలియదు కదా. నేడు అని దినముండుగానే ఈనాడు నువ్వు రక్షించబడితే, ఈనాడు యేసు రక్తములు నువ్వు విమోచించబడితే, ఈరోజే యేసు క్రీస్తు రక్తములు నువ్వు కడుగుబడితే శుద్ధినిగా చేయబడతావు. పరిశుద్ధుడిగా నువ్వు మార్చబడతావు. నీతికి దాసుడుగా నువ్వు ఉండగలుగుతావు. ఈరోజు ఉండగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రార్థనలోకి భవించు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఎంతమంది తెబుడులు నీ మాటలు విని ఉన్నారో. బాప్తిస్మము గురించి ప్రభువా కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలో, బాప్తిస్మం అంటే ఏంటో ప్రభువా ఈరోజు తెలుసుకున్నాము నాయన. అయ్యా, బాప్తిస్మం యొక్క విలువలు, వాటి ప్రాధాన్యతలు రేపటి దినాన ప్రభువా మేము మాట్లాడుకోబోతుండగా అయ్యా ప్రభువా వింటున్న ప్రతి బిడ్డలకు అయా హృదయ అంతరంగములో ఒక కనువిప్పుడు దయచేయండి. వారి హృదయాలు మార్పులోనికి వచ్చుండగాక ప్రభువానికి స్తోత్రాలు. నీ అందు విశ్వాసం ఉంచిన ప్రభువా ప్రతి ఒక్కరిని మీ రక్తములు కడుగబడడానికి నాయన బాప్తిస్మము తీసుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది దేవుడు నీ సన్నిధిలో ప్రభా చూస్తున్నారు. ప్రతి ఒక్క గుడారములు యేసు క్రీస్తు నామముండును గాక ప్రభా. నీ సన్నిధిలో ఎవరైతే ప్రభా అయ్యా బాప్తిస్మము కొరకు సిద్ధపడుతూ ప్రభా అయ్యా లేచి నిలబడుతున్నారు అట్టి వారికి ప్రభా విడుదల యేసు నామములో కలుగును గాక నాయన. ఉచితమైతే బాప్తిస్మానికి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు పురుకొల్పండి, సిద్ధపరచండి. నీ రాకడకు కొరకు ప్రభా సిద్ధపడి అయ్యా మేమందరమునైనా ఒకే సంఘముగా, ఎత్తబడి సంఘముగా, అయ్యా వధువు సంఘముగా ప్రభా మధ్యాకాశంలో ఉండే కృపను మా అందరికి దయచేసి నాయన. అట్టి నడిపింపులు, అట్టి ఉపదేశములు మేమందరం నడిపించబడే కృపను దయచేయమని యేసు క్రీస్తు బలమైన శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యున సహవాసము, సమాధానము మనకును, బాప్తిస్మం తీసుకోబోతున్న బిడ్డలకును, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్న కుటుంబాలకు, మన దేశానికి, రాష్ట్రాలకు, ప్రపంచ దేశాలకు, యావత్ ప్రజలకు దేవుని సమాధానము, స్వస్థత సదాకాలము దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరలా రేపు సాయంకాలం ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు.